తెలంగాణ జాతి పిత పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి పాదాభివందనాలతో, అదేవిధంగా మరి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నన్ను ఈ గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పంపించడం కోసం ఆ బాధ్యతను తమ భుజ స్కంధాల మీద వేసుకున్న మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి స్థానిక మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా అలంపూరు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గారికి, అలంపూరు ఎమ్మెల్యే విజయుడు గారికి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కొల్లాపూరు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారికి, అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి జడ్పీ చైర్పర్సన్లకు, అదేవిధంగా మరి జడ్పీటీసీలకు ఎంపీటీసీలకు వేదిక మీదున్న ఎంతో మంది నాయకులకు, అదేవిధంగా వేదిక కింద ఉన్న నల్లమల్ల కొదమ శివాలకు చిరుతపుళ్లకు అందరికీ పాదాభివందనం చేస్తూ మిత్రులారా ఒక్కటే విషయం చెప్తాను. మిత్రులారా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మీరందరూ నన్ను ఈ గడ్డ మీద నుంచి ఢిల్లీలో ఉండే పార్లమెంటుకు పంపించిన తర్వాత కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా అయితే గురుకులాలను వారి మార్గదర్శనంలో ప్రపంచ పటంలో పెట్టానో అదేవిధంగా మన నాగర్ కర్నూల్ పార్లమెంటు గడ్డను కూడా ప్రపంచ పటంలో నిలబెట్టే అవకాశం మీరు ఒక్కసారి ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా మిత్రులారా. తప్పకుండా మీకు రుణపడి ఉంటాను, నిరంతరం మీ మధ్యలోనే ఉంటాను. మన బిడ్డలు, నేను పార్లమెంటుకు పోతే మీరందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే మిత్రులారా. నేను పార్లమెంటుకు పోతే నిరుద్యోగ యువకులు పార్లమెంటుకు పోయినట్టే, నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టే, నేను పార్లమెంటుకు పోతే విద్యార్థులు పార్లమెంటుకు పోయినట్టే, నేను పార్లమెంటుకు పోతే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి అక్క, ప్రతి చెల్లెలు, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న అందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. అందుకొరకే మిత్రులారా ఇది ఒక ఆశయానికి, కేసీఆర్ గారి ఒక ఆశయానికి, మరి రేవంత్ రెడ్డి గారి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది ఈ యుద్ధం కేసీఆర్ గారి పాలన నిజం, రేవంత్ రెడ్డి నయవంచన, ఆ నయవంచనకు మధ్యలో జరుగుతున్న పోరాటం. నిజం గెలవాలే, అబద్ధం ఓడాలే, కొండ చిలువలు ఓడిపోవాలి, చలిచీమల లాంటి మనమందరం కూడా గెలవాలి మిత్రులారా. ఈ యుద్ధం తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు మధ్యలో, తెలంగాణ అమరవీరుల ఆశయాలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ బీజేపీలకు మధ్య జరుగుతున్న పోరాటం. మనమందరం గెలవాలి మిత్రులారా, మనమందరం గెలవాలి, తెలంగాణ ప్రజలు గెలవాలి. ఆ తెలంగాణ ప్రజలను ప్రపంచ పట్టంలో నిలబెట్టిన కేసీఆర్ గారి మార్గదర్శనంలో మన సైన్యం గెలవాలి. గెలవాలవుతా? రెండు చేతులెత్తి చెప్పండి, గెలవాలవుతా? 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 కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, గట్టిగా చెప్పండి చివరి వరకు కూడా, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధన్యవాదం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ
ఆవిర్భావానికి మూల కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత మనందరికి కూడా మార్గదర్శకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని తమ విలువైన సందేశాన్ని ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఈ జన సముద్రానికి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ నాగం జనార్దన్ రెడ్డి గారు, మరో మాజీ మంత్రివర్యులు జలెటోడు మనోడేనా, ఆయన ఆగవట్టు రాగవట్టు